నా పగ తీరదని తెలిసిన రోజున మీ అమ్మ ఆయుష్ తీరిపోయిందన్న విషయం మాత్రం నిజం. ఎప్పుడు నువ్వు కనపడితే నేనే నీ మీద మట్టి చల్లేదాన్ని. ఇప్పుడు నీ మనవరాలు చేత్తోనే నీ మీద మట్టి చల్లిస్తాను. కృష్ణ మట్టి తీ, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అతని మీద పోయి కృష్ణ, కృష్ణ మట్టి తీ. అవును కృష్ణ, నువ్వు ఆ కుటుంబంలోని వాళ్ళతో మాట్లాడటం నేను చూశాను. కానీ నువ్వు వాళ్ళతో స్నేహంగా ఉంటేనే పగ త్వరగా తీరుతుందని అన్నావని వదిలేశాను. తర్వాత నేను అనుమానంతో నువ్వెందుకు తరచూ టౌన్కి వెళ్తుంటావని అడిగాను. కానీ నువ్వు వాళ్ళతో కలిసిన విషయం దాచి మీ నాన్నతో మాట్లాడడానికి వెళ్ళానని అబద్ధం చెప్పావు. అంటే నువ్వు నా ముందు నటిస్తున్నావన్నమాట. నీ అవసరం కోసం నా ఇంట్లో ఉంటున్నావన్నమాట. శభాష్ కృష్ణ, శివరామకృష్ణ మనవరాలనిపించుకున్నావు. ఇది నీ ఆలోచనేనా లేక నువ్వు మీ తాత కలిసి ఆడుతున్న నాటకమా? ఏ, మీ తాతయ్య నన్ను ఊళ్ళో నుంచి పంపించేయడానికి నీతో కలిసి ఏదైనా పన్నాగం పన్నాడా? మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. అది నిజమని నేను నమ్మాలంటే నేను చెప్పినట్లు చెయ్యి, లేదంటే నీకు నా ఇంట్లో కూడా స్థానం ఉండదు. నీకు నిజంగా ఆ శివరామకృష్ణ మీద పగ ఉన్నట్లయితే అతను ఆ కారు ఎక్కక ముందే నువ్వు అతని మీద దుమ్మెత్తిపోయాలి, శాపనార్థాలు పెట్టాలి. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. వెళ్ళు, వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. అతను వెళ్ళిపోతున్నాడు కృష్ణ, వెళ్ళు, వెళ్ళి నీ పగ నిజమని రుజువు చెయ్యి, లేదంటే ఇంటికొచ్చి నీ వస్తువులు తీసుకెళ్ళు. క్షమించు తాతయ్య, నువ్వు మట్టి కొట్టుకుపోతావు.
కుక్కలకి మొరగడం అలవాటు కాకపోతే ఇంటి కుక్క అయితే దొంగను చూసి మురుగుతుంది వీధి కుక్కకి ఆ తేడా తెలియదు మనం వీధి కుక్కల గురించి పట్టించుకోవడం అనవసరం కృష్ణ ఇప్పుడు నువ్వు నా మనిషి అనిపించుకున్నావు చూసావా ఆ శివరామకృష్ణ ముఖం ఎలా వాడిపోయిందో నచ్చావమ్మా అతనికి ఇంకా చాలా జరగాలి జరుగుతాయి పద అయిపోయిందా నాన్నగారు అన్నయ్య ఏమైంది నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు అంతా నీ వల్లే లక్ష్మి అన్నయ్య నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు అర్థం కాదే నీకు అసలేమీ అర్థం కాదు దీనికి కారణం నీ ముద్దులకోట కృష్ణ కదా అందుకే నీకేమీ అర్థం కాదు కృష్ణ కృష్ణ ఏం చేసిందండి ఏం చేసిందని మెల్లగా అడుగుతావంటే మావి గారు ఊరు జనాల కోసం పొలం దగ్గరికి వెళ్ళామా ఇద్దరం తోడుగా వెళ్ళామా సరిగ్గా అదిగో అక్కడే సుధా కృష్ణను వెంట పెట్టుకుని వచ్చింది వచ్చింది కాముగా ఉందా ఆ కృష్ణకి ఏదేదో చెప్పి రచ్చగొట్టింది మావిగారి మీద దుమ్మెత్తి పోయించింది దొరికిందే ఛాన్స్ కదా అని మట్టి ఫ్రీగా వస్తుంది కదా అని తను కడుపులో ఉన్న పగనంతా బయటకు తీసి కృష్ణ మావిగారి మీద దుమ్మెత్తి పోసింది నానా శాపనార్థాలు పెట్టింది
మావయ్య గారు శాంతి స్వరూపులు కాబట్టి సైలెంట్ గా వెళ్లిపోయారు. అది నేనైతేనా వైలెంట్ గా రియాక్ట్ అయ్యి ఆ కృష్ణను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టేవాడిని. నాన్నగారు ఆపకపోయి ఉంటే అదే పని జరిగేది బావా. ఆయన నా చేతులు కట్టి పడేశారు, లేకపోతే దాని చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది. ఇకపై ఈ ఇంట్లో కృష్ణ మూసు రానే కూడదు. లేదంటే చూశారుగా బావగారికి ఎంత కోపం వచ్చిందో, సొంత వాళ్ళని కూడా చూడకుండా ఉతికి అవతల పారేస్తాడు. నాకెందుకు నా ఎయిత్ సెన్స్ చెప్తుంది కృష్ణకు ఆఖరి రోజులు వచ్చేశాయని. ఇంకా దేవుడే కాపాడాలి. కృష్ణ ఇలా చేయడం ఏంటోదినా, తనకేమైనా పిచ్చి పట్టిందా? రోజు రోజుకి వింతగా ప్రవర్తిస్తోంది. రచ్చబండ్లో మావయ్య గారు నిద్రించి ఇంట్లో స్థానాన్ని కోల్పోయింది. పోయి పోయి ఆ సుధ ఇంట్లో చేరి మావయ్య గారి దృష్టిలో చెడ్డదల్లా మారింది. ఇప్పుడు మావయ్య గారి మీదే. అవునమ్మా, కృష్ణకి ఇదంతా కావాలని చేస్తుందో లేక తెలియక చేస్తుందో అర్థం కావడం లేదు. ఈ జన్మలో మావయ్య గారు కృష్ణని క్షమించరు. అసలు తను వచ్చిన పనేంటి, చేస్తున్న పనులేంటి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఏ అర్థం కావడం లేదు. ఆ సుధ ఇంట్లో చేరగానే కృష్ణ మనసు కూడా పాడైపోయినట్టుంది. మనకి తనతో మాట్లాడే అవకాశం లేదు, తనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇంకెవరూ లేరు. ఇలా అయితే కృష్ణ అనుకున్నది సాధించడం చాలా కష్టం. తను ఇలాగే ప్రవర్తిస్తే మావయ్య గారు మనసు గెలుచుకోవడం కాదు, మన మనసుల్లో సంపాదించుకున్న స్థానం కూడా కోల్పోతుంది. దగ్గర వాళ్ళనొచ్చి చేతులారా తనే మనల్ని దూరం చేసుకుంటుంది. ఏం ఆలోచించి కృష్ణ ఇలా ప్రవర్తిస్తుందో కానీ నాకు మాత్రం ఏమీ నచ్చడం లేదు. అసలు కృష్ణకేమైంది, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది? ఒకవైపు నాన్నగారికి దగ్గర అవ్వాలని ఆరాట పడుతూనే ఇంకొక వైపు ప్రతిసారి నాన్నగారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. ఏమిటో ఈ పిల్ల, అర్థం కావడం లేదు. కృష్ణ ఏం చేసినా దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుందో. దినా పంచాయతీలో తన మావయ్య గారిని ఎదిరించి మాట్లాడినప్పుడు కూడా మీరందరూ ఇలాగే కృష్ణని తప్పు పట్టారు. కాని కృష్ణ తప్పు చేయదని నా నమ్మకం. అప్పుడైతే కృష్ణ ఈ ఊళ్ళో ఉండడానికి ఎవరు స్థానం ఇవ్వరు కాబట్టి సుధ ఇంటికి వెళ్ళిందనుకుందాం. మరిప్పుడేం అవసరం ఉందని ఎవరికి సాయం చేయడానికి అలా చేసింది ఆ సుధక? కృష్ణ గురించి తెలిసి కూడా నువ్వు అలానే మాట్లాడుతున్నావేంటోదినా. మరేం చేయమంటావు, కృష్ణ చేసిందేమన్నా చిన్న పొరపాట? ఎన్ని కారణాలున్నా ఎంత అవసరం వచ్చినా నాన్నగారి మీద దుమ్మెత్తిపోయడం మాత్రం చాలా పెద్ద తప్పు. తనిలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. కృష్ణ చేసిన దానికి మనకి ఎంత కోపం వస్తే నాన్నగారికి ఇంకెంత కోపం వచ్చి ఉంటుంది. నాన్నగారికి వ్యతిరేకంగా మాట్లాడితేనే
ఆయన తట్టుకోలేరు. అలాంటిది నలుగురిలో ఆయన్ని కృష్ణ అవమానించింది అంటే నాన్నగారి దృష్టిలో తను ఎంత దిగజారిపోయి ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే వదినా. తను చేసింది ఎవరికోసమైనా. మావే గారికి మాత్రం కృష్ణ మీద రోజు రోజుకి కోపం పెరుగుతూనే ఉంది. లాభం లేదనిత, కృష్ణ ఇలాంటి పనులు చేస్తుంటే మనకు దగ్గర అవ్వాలన్న తన కళ కలగానే మిగిలిపోతుంది. తనకు అర్థమయ్యేలా మనమే చెప్పాలి. మనం కృష్ణను మందలించకపోతే తను ఇలాంటి పొరపాట్లు మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటుంది. మనం వెంటనే కృష్ణను కలవాలి. తను ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవాలి. పద అనిత. ఎక్కడికి వదినా? ఆ సుధా ఇంటికి. అక్కడికి వెళ్తే ఎలా వదినా? కృష్ణకి ప్రాబ్లం అవుతుందేమో. మనం ఇప్పుడు వెళ్తున్నది కృష్ణతో మాట్లాడడానికి కాదు, తనని నిలదీయడానికి. పద అనిత. వదినా. కొంచెం మంచినీళ్ళు తీసురా అమ్మా. కృష్ణ కృష్ణ ఏంటి పిచ్చి పని, నీకేమన్నా మతిపోయిందా? అత్తయ్య
కృష్ణ ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు, బయట ఏం చేస్తుంది? కృష్ణ ఎక్కడికి వెళ్ళుంటుంది? కృష్ణ